విజయనగరం జిల్లా కురుపం గ్రామ మత్స్యకారులు ఆరాధ్య దేవుడిగా పూజించే సిరిలిపోతున్న జాతరను ఆదివారం నాడు ఒకరోజు మత్స్యకారులు ఘనంగా నిర్వహించారు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ జాతరకు ప్రతి ఏటా శివరాత్రి మరుసటి అమావాస్య నాడు నిర్వహిస్తారని, దేవునికి నైవేద్యంగా బియ్యం, ఉలవలు, కందులు, గుడ్లని పెడతారని, ఇకపై వచ్చే ఏడాది నుండి గ్రామ ప్రజలు సహకరిస్తే 3 రోజులు నిర్వహిస్తామని జాతర నిర్వాహకులు టెక్కలి దుర్గ తెలియజేశారు. ఈ యాత్రలో కనీస సదుపాయాలు లేవని, గుడిని గ్రామస్తులు సహాయం చేస్తే అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల కుటుంబాలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ జాతర ఇక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులందరూ ప్రతి ఏటా శివరాత్రి పోయిన తర్వాత అమావాస్య పోయిన 9 రోజులకి ఈ జాతర ఇక్కడ జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఎక్కడైనా సరే 3 రోజులు ఈ కార్యక్రమము. ఇక్కడ సరైన వసతులు లేక కరెంటు సదుపాయాలు లేక ఇది ఈ జాతర అనేది ఒకరోజు జరుపుకుంటున్నాము. అలాగే ఇక్కడున్న కురుపాం ప్రజలందరూ సహకరిస్తే భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఈ గుడి పునర్నిర్మాణం చేసి పెద్ద చేసి చుట్టూ ప్రాంగణం అంతా బాగు చేసి భక్తుల సౌకర్యం మరిన్ని ఏర్పాట్లు చేసి మంచి ఏర్పాట్లు చేసి దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ జాతర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పూర్వీకులగైతూ మా తాతదండ్రులగైతూ ఈ సిరిలెల్లమ్మ జాతర